హీరో గారు ఈసారి మన మూవీలో సీన్స్ అన్ని చాలా వెరైటీగా తీద్దాం అనుకుంటున్నాను. రియల్లీ వెరీ గుడ్. అంటే సీన్స్ అన్ని బాగా వచ్చాయి డైరెక్టర్ గారు? అబ్బే అదే లేదండి, దర్శకులందరూ హీరోయిన్ ని చాలా ఎక్స్‌పోజింగ్ చేస్తుంటారు కదా. ఓహో అర్థమైంది, అందరూ హీరోయిన్ మామూలుగా ఎక్స్‌పోజింగ్ చేస్తే మీరు ఫుల్ రేంజ్ లో ఎక్స్‌పోజింగ్ చేస్తారు. అదేం కాదండి, మరి నేను హీరోయిన్ ఎక్స్‌పోజింగ్ చేయాలనుకోవట్లేదు. బాడీ మీద ఓన్లీ కట్ డ్రైయర్ తో మిమ్మల్ని ఎక్స్‌పోజింగ్ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఇంకేంటి సంగతులు? ఏముంది, ఏం లేదువే. అవును, ఆ రాజ ఏం చేస్తున్నాడే? రాజా వాడెవడు? రాజే రాజవ్రంటావేంటి? నీ బాయ్ ఫ్రెండ్. అప్పట్లో రోజు పబ్బులు, క్లబ్బులు, సినిమాలు, షికార్లు, రెస్టారెంట్లు అని తెగ తిరిగేవాళ్ళు కదవే. ఓ వాడా, దరిద్రుడు. వాడితో బ్రేకప్ అయ్యి 1 మంత్ అయింది. బ్రేకప్పా? ఎందుకు? వాడు దరిద్రుడు, మేనర్లెస్ బ్రూట్. నేను ఫేస్బుక్లో ప్రతిరోజు పోస్టింగ్లు పెడుతుంటే ఒక్కనాడు కూడా లైక్లు కొట్టలేదు తెలుసా, అందుకనే వదిలేశాను వేస్ట్ ఫెలో అని. గుడ్, నీ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్సెస్ అన్నీ బాగున్నాయమ్మా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్తే ఈ ఉద్యోగం నీకే. అడగండి సార్, చెప్తాను. బాగా ఈజీగా సమాధానం చెప్పే ప్రశ్నలు 20, చాలా కష్టమైన ప్రశ్న 1. ఏది కావాలో బాగా సెలెక్ట్ చేసుకో, సమాధానం చెప్పావా ఈ ఉద్యోగం నీదే. కష్టమైన ప్రశ్న 1 అంటున్నారు కాబట్టి ఆ 1 అడగండి సార్. బాగా ఆలోచించుకో, చాలా కష్టమైన ప్రశ్న, సమాధానం చెప్పలేకపోతే ఈ ఉద్యోగం నీకు రాదు. కష్టమైన ప్రశ్నే అడగండి సార్. సరే అయితే అడుగుతున్నాను, టకీవన సమాధానం చెప్పాలి. చెట్టు ముందా విత్తు ముందా? విత్తు ముందు. ఓ, విత్తే ముందా? ఎలా సార్? ఇది 2వ ప్రశ్న. మీరు నన్ను 1 ప్రశ్న అడుగుతానన్నారు.